హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి గురువారం ఉదయం 11:45 బాధితులు చేపట్టారు. 11:40 ప్రాంతాల్లో కలెక్టర్ కు చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలకగా నేరుగా కలెక్టర్ ఛాంబర్ లోకి వెళ్లి బాధితులను స్వీకరించారు. నూతనంగా బాధితులు చేపట్టిన కలెక్టర్ కు జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు శాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకోసం జిల్లా ప్రజలు అధికారులందరూ సహకరించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎన్నికలు జరిగేవి ఉన్నందున సమగ్రంగా పాలన సాగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా చాటు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏవైతే లక్ష్యాలు మనం నిర్దేశిస్తుందో వాటికి అనుగుణంగా జిల్లాలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరితో కలుపుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ కూడా అందించే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగే విధంగా చర్య తీసుకుంటాం. రానున్న రోజుల్లో అందరి సహకారంతో ప్రభుత్వ పథకాలను అర్హమైన వారికి అందించే విధంగా, దాంతోపాటుగా మనకు రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్లో జిల్లాలో సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహించుకునే విధంగా ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇందులో అందరి సహకారం ఆశిస్తూ ముందుకు వెళ్ళే విధంగా చర్య తీసుకోబోతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. Thank you.
Thank you.